దేవుని పేరిట కొలు వచ్చిన అందరికీ కూడా వందనాలండి. ఈ యొక్క సమయంలో మీతో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. అదేమిటంటే నోవాహు కాలంలో జరిగినటువంటి జలప్రలయం కోసం. నోవాహు కాలంలో కలిగిన జలప్రలయం కోసం మనందరికీ కూడా తెలుసు. కానీ నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఆ కాలంలో వచ్చిన జలప్రలయం అనేది భూమి అంతటా వచ్చిందా లేకపోతే ఒక ప్రాంతంలోనే వచ్చిందా అని చెప్పి, ఎందుకంటే అందరికీ కూడా ఇదే డౌట్ ఇప్పుడు రేజ్ అవుతూ ఉందన్నమాట. అందుకే మనం ప్రతి విషయంలో కూడా, మన బైబిల్కి సంబంధించిన ప్రతి విషయంలో కూడా, ప్రతి ఒక్కరికి కూడా మనం క్లారిటీ ఇచ్చేవారిగా ఉండాలి. రీసెంట్ గా భూగర్భ శాస్త్రవేత్తలు కూడా ఏమని నిర్ధారణకు వచ్చారంటే ఈ యొక్క జలప్రలయం అనేది భూమి అంతటా వచ్చింది అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు రీసెంట్ గా చేసిన త్రవ్వకాల్లో వాళ్ళకి కొన్ని జంతువుల కలేబరాలు లభించడం జరిగింది. అనేక రకాలైనటువంటి ప్రాంతాల్లో, అనేక రకాలైనటువంటి కందాల్లో వాళ్ళు త్రవ్వకాలు చేసినప్పుడు ఆ కొన్ని రకాల జంతువుల కలేబరాలు వాళ్ళకి లభించడం జరిగింది అన్నమాట. అంతేకాకుండా వాళ్ళు ఒక నిర్ధారణకి ఏమైనా వచ్చారంటే ఈ జలప్రలయం అనేది ఒక చోట కాదు భూమి అంతటా వచ్చింది అని చెప్పి. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క జంతువుల కలేబరాలు అనేవి పర్వత శ్రేణుల్లో కూడా వీళ్ళకి లభించాయి. ఈ వరద ఛాయలు అనేవి ఈ పర్వత శ్రేణుల్లో కూడా వీళ్ళకి కనిపించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఏంటంటే బ్రిటిష్ మ్యూజియం వారు, అలాగే పెనిన్సులేనియా మ్యూజియం వారు వీళ్ళిద్దరూ కలిపి సంయుక్తంగా కొన్ని త్రవ్వకాలు మొదలుపెట్టారు. ఈ వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నోవాహు జలప్రలయం నిజంగా భూమి మీద జరిగిందా, ఒకవేళ జరిగితే కనుక భూమి యొక్క అంతర్భాగాల్లో దీనికి సంబంధించినటువంటి ఏమైనా మనకి ఆధారాలు దొరుకుతాయా అని చెప్పి వీళ్ళు త్రవ్వకాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా డాక్టర్ సిఎల్ ఓలీ అనే ఆర్కియాలజిస్ట్ నాయకత్వంలో ఏం చేశారంటే వీళ్ళు మెసపటోమియా అనే ప్రాంతంలో త్రవ్వకాలు మొదలుపెట్టారు. మెసపటోమియా అంటే మనం ప్రస్తుతం పిలుచుకున్నటువంటి ఇరాక్ అనే ప్రాంతంలో వీళ్ళు త్రవ్వకాలు మొదలుపెట్టారు. వీళ్ళు త్రవ్వకాలు మొదలుపెట్టినప్పుడు దాంట్లో వీళ్ళకి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు బయటపడ్డాయి. ఏంటంటే ఆ కాలంలో వాళ్ళు త్రవ్వినప్పుడు ఒక ఊరు మొత్తం కూడా ఆ బురదలో కూరుకుపోయి ఉందంట. అంతేకాకుండా ప్రియులారా, వాళ్ళకి కొన్ని కుండలు, కొన్ని పాత్రలు, అలాగే కొన్ని జాడీలు వీళ్ళకి లభించడం జరిగింది. ఇది క్రీస్తు పూర్వం 2400 సంవత్సరాల కాలంలో జరిగింది అని చెప్పి వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. అదే కాకుండా ఎట్ ద సేమ్ టైం, అదే టైంలో డాక్టర్ గాట్ అనే అతను సింధు ప్రాంతంలో అంటే ఉత్తర భారతదేశంలో త్రవ్వకాలు మొదలుపెట్టినప్పుడు ఇతనికి కూడా ఇక్కడ కొన్ని రకాలైనటువంటి పాత్రలు లభించాయి. కాకపోతే విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ పాత్రలు మెసపటోమియా వారు యూజ్ చేసినటువంటి పాత్రలు, అక్కడేమో సింధు ప్రాంతం వారు యూజ్ చేసినటువంటి పాత్రలు లభించడం జరిగింది. దీనివల్ల వీళ్ళు ఒక విషయానికి నిర్ధారణకు వచ్చారు. ఏంటంటే ఈ యొక్క వరద అనేది భూమి అంతటా వచ్చి ఈ వస్తువులు ఎలా స్థాన మార్పిడి చేసుకున్నాయి అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా ప్రియులారా, 1872 సంవత్సరంలో డాక్టర్ జార్జ్ స్మిత్ అనే అతను త్రవ్వకాలు చేసినప్పుడు ఇతనికి కొన్ని టాబ్లెట్స్ అనేవి ఇతనికి దొరకడం జరిగింది. టాబ్లెట్స్ అంటే కొన్ని పలకలు. పూర్వకాలంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఆ పలకల మీద రాసి దాన్ని భద్రపరిచేవారన్నమాట. ఆ పలకల మీద అన్ని కూడా ఇతను గమనించినప్పుడు ప్రతి దాని మీద కూడా వరద జలప్రలయం, వరద జలప్రలయం అని ఉంది. ఇతనికి డౌట్ వచ్చి వీటినన్నిటినీ కూడా ఫారెన్సిక్ ల్యాబ్ తీసుకెళ్ళినప్పుడు ఇవి నోవాహు జలప్రలయ కాలం తర్వాత నుంచి అబ్రహాము కాలానికి మధ్యలో రాయబడినవని చెప్పి వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా మనకు బైబిల్ గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్యం కూడా మనకి సెలవిస్తుంది ఈ యొక్క జలప్రలయం అనేది భూమి అంతటా కూడా వచ్చింది అని చెప్పి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆది ఖండము 7:19 దేవుని యొక్క వాక్యము మనకు ఇలా సెలవిస్తుంది, ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను.
ప్రియుల మనం ఈ వాక్యాన్ని శ్రద్ధగా గమనించినప్పుడు ఆకాశము క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ కూడా మునిగిపోయను అని చెప్పి, అంటే దేవుని యొక్క ఉద్దేశంలో ఈ యొక్క వరద అనేది భూమి అంతటా కూడా వచ్చిందని చెప్పి, దేవుని యొక్క వాక్యానికి ప్రతిదానికి కూడా రుజువు అనేది దేవుడు ఈ భూమి మీద పెట్టడం జరిగింది. అందుకే శాస్త్రవేత్తలు సైతం కూడా ఇప్పుడు బైబిల్ నిజమైన గ్రంథం అని ఒప్పుకుంటున్నారు. అంతేకాకుండా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. అదేంటంటే ఒక అతను ట్రావెల్ చేస్తూ ఒక కుగ్రామానికి, అడవుల్లో ఉన్నటువంటి ఒక కుగ్రామానికి చేరుకున్నాడంట. అక్కడ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటే కొండ జాతి ప్రజలు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు వేరే ప్రపంచం ఉందని చెప్పి, అలాగే ఆ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ప్రజలు నివసిస్తున్నారని చెప్పి, విమానం నుంచి అలాగే ఎద్దుల బండి వరకు కూడా రవాణా సౌకర్యాల కోసం ఉపయోగిస్తున్నారని వీళ్ళకు ఆ విషయమే తెలియదు. వాళ్ళు ఏంటంటే అదే వారి ప్రపంచం, ఇంకా దీనికి మించి వేరే ప్రపంచం లేదు అన్న ప్రజలు. వాళ్ళ మధ్య ఈయన వెళ్ళినప్పుడు ఈయనకి ఫస్ట్ వాళ్ళతో ఉండేటప్పుడు వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు, ఇతనికి కూడా ఏమీ అర్థం కాలేదు. కొన్ని రోజులు వాళ్ళతో గడిపిన తర్వాత ఈయన వాళ్ళని ఒక ప్రశ్న వేశారు, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి. వాళ్ళందరూ చెప్పిన జవాబు ఒకటి ఏంటంటే, ప్రియులారా మేమందరం కూడా ఏదో మా పూర్వీకులు ఒక వరద వచ్చి కొట్టుకునిపోయి ఇక్కడికి వచ్చారు, అందువల్ల మేము ఇక్కడ ఉండిపోయామని చెప్పి. అంటే ఆ మాటకు ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వాళ్ళకి నాగరికత అనేది తెలీదు, అసలు బయట ప్రపంచం అనేది ఉందని కూడా వాళ్ళకి తెలీదు. అటువంటి వాళ్ళు మాకు వరద వచ్చింది అని చెప్పి ఎలా ఈ యొక్క పదాన్ని వాడారు అని చెప్పి ఆయనకు ఆశ్చర్యం వేసింది. అంటే వాళ్ళంతా దీని ఇన్ని కారణాలు బట్టి శాస్త్రవేత్తలు అంతా కూడా నిర్ధారణకు వచ్చింది ఏంటంటే, నోవహు కాలంలో జరిగిన జలప్రలయం అనేది నిజంగా భూమి అంతటా కూడా వచ్చి ఈ యొక్క ప్రపంచాన్ని నాశనం చేసింది అని చెప్పి. మనం ప్రియులైన క్రైస్తవులుగా మనమేం చేయాలి, దేవుని గ్రంథంలో పెట్టిన ప్రతి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయినటువంటి ఈ రోజుల్లో బైబిల్ పైనే అందరి యొక్క టార్గెట్, అంటే బైబిల్లో జరిగిన ప్రతి విషయం పైన కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అందుకే ప్రతి ప్రశ్నకు కూడా మనం సమాధానం చెప్పేవారిగా ఉండాలి. శాస్త్రవేత్తలే ఒప్పుకున్నారు ఈ యొక్క జలప్రలయం నిజంగా భూమి అంతటా కూడా జరిగిందని చెప్పి. అలాగే ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకుని అనేక మందికి తెలియని వారికి మన యొక్క దేవుని యొక్క గొప్పతనం చాటి ఆ వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క నామాన్ని ఎరిగే వారిగా మనందరం చేయాలని చెప్పి ఈ కొద్ది మాటలు కూడా దేవుడు దీవించాలని ఆశిస్తున్నాను.